బండికి ఏ పడబడదే ఈ బండి ఇప్పటి కాదురా మా తాతకాలం అది కొంత పడదు రేటు నాకు కూడా చక్కగా ఎంత పడదు మరి ఇంకా ఏమా తాతని సబ్బులు ఒడ్ బండి వేసుకుని ఊరంతా తిరిగే డుడ్డు డుడ్డు అనుకుంటా మా తాతకు సాజన్ స్కూటర్ ఉండే నిన్న మొన్న నమ్మిండు అబ్బో మీ తాతయ్య మొత్తం పెద్దయ్య గారా అని వాళ్ళు అరే మా తాత చెప్తే మొత్తం చరిత్రలో ఉండే అమ్మా మీ తాత ఏం బండి ఆ కచ్చరం బండి ఇంటి దగ్గర పురుక్ పురుక్ రుర్రక నొక్కుతుండే మొత్తం చుట్టు మంది అందరూ ఇట్నే వస్తారు మా తాతను చిన్న కచ్చరం మళ్ళీ పెద్ద కచ్చరం కాదు అరే బుర్క పెట్టరు తిరుగుతుండే అన్నా మన తాతది పెద్ద చరిత్ర అని ఇక మనం కూడా బండ్లు మెయింటైన్ చేయాలి మా డాడీని తీసుకోమన్నా మా డాడీ వచ్చేవరం పెద్ద బండి తీసుకుంటుండు అరే మీ అయ్య కూడా కొంటున్నారా మా డాడీ నిన్ననే ఆర్డర్ పెట్టింది అరే నేను ఆల్రెడీ మా ఇంట్లో పెట్టిండ్రా గుడిసెలు ఉంది అబ్బా నీ గప్పసెల గుండా ఏం గప్పలు కొడుతురా చెప్తే నమ్మాలే అవరా మీ డాడీ మీద ఆర్డర్ పెట్టిండా అవరా మీ డాడీ నేను ఆర్డర్ పెట్టిండా అవరా ఇది అయితే బండి వేసి గుడిసె పెట్టినాడా చెప్తే నమ్మాలి గప్పలు చెప్తే చూడుపోరా నా బండి వంట రూమ్ ఉంది అవునే అన్న ఇప్పుడు నీ కిందో బండి ఉంది వంట రూమ్లో బండి ఉందాయే అయితే నీ పని మంచిగా ఉంది రెండు బండ్లు అరే తిరుపతి అన్నకు అదృష్టం రా అరే అదృష్టం ఏంద్రా అదృష్టం తిరుపతి అన్నకు బండ్లంటే డెడికేషన్ ఉందిరా అవును నాకు బండ్లంటే పిచ్చి ప్యాసన్ నాకు అన్నా బండ్లు కొంటే కొను గానీ ఓన్కి ఇయ్యకే ఆరా బండ్లు నేను అక్కడ ఇస్తాను రా నిన్న బండి కొత్త అనిపిస్తాను అనుకో నేను వేసుకుపోతా అట్లుంటే డెడికేషన్ నాకు బండ్ల మీద అరే ఆగరా బాయ్ మీకు మీరు అనుకో పెట్టుకుంటారా అరే తువంటి పోతే బండ్లు ఆగిరా అంటారు ఇచ్చేదా మనం పోతుంది ఎట్లుండాలి అట్లుండాలి అందుకే నగరగా రెండు మనం వేసుకుందా తిరుగు అంటే అన్న జడ్చలు ఎప్పుడు పోదామే ఎందుకురా నా బండికి వెనుక లేడీస్ సెంచురీస్ట్ వెళ్తాను కొట్టిద్దామే ఎంబడవాడు పారైతురు రోడ్ పొంటి పోంగా అరే నువ్వు ఇంకా కొట్టేలా వారే నీ బండికి నా బండికి ఆల్రెడీ కొట్టించిండ్రా డోంట్ ఫాలో యువర్ గర్ల్స్ ఫాలో యువర్ గోల్స్ అరే ఇంక చిల్లర కొట్టేసిన లేదురా నా బండి కూడా పోర్రా తాత రక్తం కొట్టించిన వెనుక మొత్తం బండికి మీరు గవాన్ని కొట్టించారు కానీ మా తాత సార్జన్ స్కూటీకి అయితే కిరీటిం బొమ్మ కొట్టించిండు అరే మణిగా అయితే మీ తాత చూడలేదు ఏ చూడు కాదా మా తాత బాని ఊ కాడోళ్ళు కూర్చుందిరాట దానికే కిరీటం బొమ్మ పెట్టించిండు అయితే మీ తాతలు ఎవరు బాయిరు మా తాత ఏమన్నా తక్కువనా మా తాతకు ఒక టీవీలో డాన్స్ చేసే బొమ్మ కనిపించకపోతే అరే సూరజు అద్దాలు లేపో అని అద్దాలు పెట్టుకొని పెద్ద యూస్ ఆ డాన్స్ నువ్వు మా తాతను తక్కువ అని చెప్తావాయే తాత టప్పట్లో చెటాక్ బండి ఉండే మా తాత బండి కూడా అందరు కలిసి ఎక్కుదురాట నందు లేకుండా ఏ ఆగుర్రా అందరి తాత తోపే గాని చెబుతానా బండి దుడ్డి బాగుతుంది చూడత్తావు నాకేం చెప్తున్నావు నువ్వు అరే ఆ జేబులో నాలుగు బండలు వేసుకో పోతుంది అరే బండలు వేసుకున్నాడు ఎందుకు బండలు వేసుకున్నాడు ఇవ్వదాకేమనుకున్నాం బండి లేని రాడించుకోవద్దు అనుకున్నావా అని ఫస్ట్ బండి ఉందో లేదు అడుగు అరే నాకు కడుపు గడగడ ఉంటుందంటే మీరేంద్ర బండి ఉందా అని అడుగుతారు తిరుపుతానా బండి తీయ ఉతుకొస్తుంది ఎవడైనా సరే అది బండి ఉంటేనే సాయం చేస్తాం బండి లేని మేము ఎట్లా సాయం చేస్తాం అరే అసలుగా ఎల్లప్పు కాలం ఎట్టుందిరా ఈ బండి ఉంటుంది ఎక్కుతురు లేదు ఎవరు ఎక్కుతున్నారు పో ఆ ఎక్స్లో ఏదో కొంకొచ్చుకోపోయి సాధారణ మనం అదే మన కులేల మురకటాయి కొనుకొచ్చుకోవాలి అరే నీకు ఇక్కడ ఆయే హక్కు లేదు నీడ ఓడావు అన్నారా నుంచెళ్ళాడు నానాపత ఎంతుంది వచ్చి అదే పోడా పడ్డాది రాన్లా పో అబ్బా అరే మీరు రారా తిరుపుతానా బండి అరే నీకోసం నేను పెట్రోల్ వేస్ట్ చేసుకోనరా పోరా నేను వెళ్ళిపోనాడు ఏ నువ్వు నర్రా ఏ నువ్వు నర్రా నడు అరే సురేష్ గా ఐఫోన్ అప్పుడు గిట్నే వేసినావు మన బంధం కాడ గిట్టే వేస్తున్నావు వారా నిన్ను వస్తే కాడ వస్తుందా నా గిట్టడికి పోయారు ఫ్లావర్ పడ్డా అనుకో నీ పని చేస్తారా అరే నీ గింత నువ్వుకేసినవుతో మనం అనిపిస్తులే అరే మానవ అక్కడ మనం ఉంటే ఇక్కడ ఆనే పోదురా ఏంటో
అరే ఏమైందిరా ప్యాంట్ అంతా పచ్చుకుంది ఏంది ఒకసారి తీరు కూడా ఓర్ వారి ఇంటికడ బాత్రూమ్ లేవారాకి కట్టమంట వచ్చినావు అది తేంద్ర అంతా గలీజ్ గలీజ్ ఉన్నావు అట్లా కాదే మా బాత్రూమ్ డోర్ రిపేర్ చేస్తారు రాగా తిరుపతన కలిసాడు తిరుపతన ఇటు పోయిందాయా అంటే సురజ్లాను నన్ను బండ్లే అని నువ్వు కసాడు ఏంది ఇక బండి కోసం ఇంత ఘోరం చేసి రారా నిన్ను అరే ఆకలని పోతే కడుపు కొట్టేటట్టే ఉన్నారు రాళ్ళు చిన్న అల్లిబారా కొట్టానే నా కడుపంతా మసులుతుంది కడుపంతా మసులుతుందంటే ఇక మసలు రా ఇటు తినేటోళ్ళని ఇటు పోయేటోళ్ళని ఆపాది ఎప్పుడైనా అరా నువ్వు ఎప్పుడైనా ఆపినావా రా అట్లా ఆపితేనే పాపం తగ్గుతుంది నీకు నాకు గట్లడి గుణం కాదే నేను పాడకి పడవని ఇస్తా అరా నీ గుణం నాకు తెలియదా రా అరా మరి మీకు లొల్లేడు వచ్చిందిరా ఇక బండకన్నా వచ్చిందా అరే వంద బండ్లు తీస్తారా నా అంటే ఏమనుకున్నావురా కరుణాకర్ నేను అంటే ఏమనుకున్నావు చెప్పు ఒకసారి చిన్న ఫోన్ చేస్తావో డజన్ డజన్ బండ్లు దిగుతాయి పా ఆ ఇంటికైనా ప్యాంట్ షాప్ వేసుకోను పా ఆయన దగ్గరకు పోదాం ఏమనుకుంటురా అసలు అయింది బండి ఇటు పెడతా పా పట్టుకపోదామా మెల్లగా ఏమనుకుంటురాలి అరే ఏం కాదురా కొద్ది కోర్చుకో ఇంటికి మందా ఇంటి మందా కోర్చుకో ఇదేనా లెక్క ఇదేనా పద్ధతి ఇక పూరన్ ప్యాంట్ అంతా అంగడి చేసిండు అని రోసుకోమని అట్లా ఆమె ముసుకోమని నానా ఇక అసలు బండి ఉందా ఫస్ట్ మీ బండి ఉందా మాట్లాడదాం లేదా మాట్లాడదాం ఆ బండికి ఏమి అందరు కట్టుకపోతుంది చెరువు కట్టకు చిన్ననా నేను ఇచ్చి పెట్టాది కుట్టి ఏమో ప్యాంట్ అంతా అంగడి చేసిరు అరే ఆడ ఎరుక్కుంటే ఏంది ఆడ ఏం చేసుకుంటే మనకేంది అసలు మనం ముందే చెప్తుంది బండి లేనప్పుడు మన దగ్గర రావద్దని అవరా సురోజ బాగా మాట్లాడుతున్నావేంద్రా మీకు బండి లేనప్పుడు మా బండి అడుకపోలేదరా మీరు పోతే మీ బండి అరుగునా సిటికి అయితే 12 బండ్లు దిగాలి కొనగాటి నుంచి అర్థమైందా పన్నప్పు నీళ్ళు లేపుతారు ఉత్తగా ఎప్పుడా ఆ పన్నెండు పెట్టు ఆ మసాల కాటానికి కబర కొట్టట్టుంది అరే ఇటువేనా లొల్లేనారా చిన్న మా తాత సార్ చూసుకుంటుంది కొంట్రాయే మీ దగ్గర దమ్ముందా అరే గాడోలు పది మాకెందుకురా మీ తాత గురించి మాకు తెలా కిరట బొమ్మ కొట్టించాడు మాకు మొత్తం బుల్లెట్లే డూకులే అరే నిన్ను గిదచ్చిన పంపించలేదారా ఇప్పుడు చెరుతుకైన బండి దించుడే మనం అన్నా మనకు అన్న పెద్ద ఉంటుంది ఫోన్ చేయను లక్ష్మీరబాబు అమ్మకు డజన్ బండ్లు దిగుతాయిడా ఇప్పుడు అరే మీ ఉబ్బుడు పడవాడా మీరు బండి కొని చూచుర్రా ఏళ్ళు రేపు సెరుతుకుని ఎవరు బతలేరా భూమి మీద ఓళ్ళు మేము సెరుకు సెరుకు దిగుతున్నావా మేము సెరుకు దిగినావు అనుకో 12 బండ్లు దిగుతాయి సాయంత్రం వరకు ఏమనుకుంటున్నావు మా గురించి బాగా రెచ్చగొడుతుండు గబ్బు షెడ్ పట్టుకొచ్చినాడు వాసన మురుగు ఆ బుగస తెచ్చిర్రా ఇంకా షెడ్ అన్న వాళ్ళు సెర్తు కొరుక్కుంటా పోతుర్రే పిడతన పెద్ద బండి తెచ్చిర్రా అనుకో వాళ్ళ పోటీలు బీటీలు అంటారు అవును తిప్పదన్న నిజమేనే మరి మన దగ్గర స్పోర్ట్స్ బైక్ లేకపోయే ఆడేమో బుల్లెట్ బండి అమ్మే ఈడేమో వాళ్ళ తాత ఛార్జింగ్ స్కూటర్ అమ్మే ఇప్పుడు ఎట్లనే నీ ఎవరిని బుక్ చేసిన బండి అన్న రాకపోయే అరే మీరు ఎందుకు భయపడుతురా నేను లేనారా మన వంటలో బండి ఉంది ఒక్కసారి కత్తి తీసుకో సర్వతలు దుంకుతుంది పగ్గలు ఇగ్గిపడుతున్నా లూజ్ చేస్తే కథమే తెగుడే మొత్తం నిజమే నీ గుర్రం ఉంది అరే తిరుపతిలో గుర్రం ఉన్నది ఏమన్నా చూసుకుంటారు పారి మనం బాగుంది పారి పోయి తిరుపతిలో పా ఎక్కురే నీకు ఎందుకు రా బండిని మొత్తం
ఏ పడా ఆ ప్యాంట్ ఒకటి అంకి మొత్తం కబర ఎప్పుడా ఆ ప్యాంట్ ఒకటి మన కబర కొడుతుందా మన కబర కొడుతుందా ఏ పడా अरे मनिगा मी तात सुरुरो अरे मेरे पर रावर गा अरे नी कोसम नी पेट्रोल वेस्ट चेसुकोन रा पोरा नी गेलो नडु ए नु नरा न पटक पदमा हां एको मेला మెల్ల అట్నే ఉండు అట్నే ఉండు అట్లా నిల్సో కట్ నిల్సో అంటదంట ఆ అట్నేంట ఆ అట్నేంట అట్నే ఉండు అవ్వా ఏం అనుకుంటున్నావు అట్లా ఏంది అరే ఏం కాదురా కొద్దిగా ఓర్చుకో ఇంటికి మందం ఇంటి మందం ఓర్చుకో యాక్షన్ మీరు గవాన్ని కొట్టిచ్చారు కానీ మా తాత సార్జన్ స్కూటీకి అయితే కిరీటిం బొమ్మ కిరీటిం బొమ్మ కొట్టిచ్చిండు